వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి మంచిర్యాల పట్టణంలో అయితే ఉన్నాను. ఆనందం ఆయుర్వేద నిలయంలో ఉన్నాను. మోకాల నొప్పులకి అద్భుతమైన ఔషధాలు మా వద్ద ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది మీరు అవసరమైతే మీరైనా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. అది ప్రతి ఒక్కరికి ప్రజలకి అంటే ఆనందం గారు వచ్చేసేసి కరోనా సమయంలో ఉచితంగా కూడా ప్రజలకు మందులు అయితే అందిస్తూ ఉంటారు. ఆయనకు తెలిసిన వైద్యాన్ని 10 మందికి తెలిసే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నిజంగా ఏంటంటే ఈ కరోనా సమయంలో మీరు సెకండ్ వేవ్ టైంలో అందరికీ ఉచితంగానే మందులు పంపిణీ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ధన్యవాదాలండి. సార్ ఇప్పుడు మోకాల నొప్పులు వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్ వాళ్ళకు కూడా వస్తూ ఉన్నాయండి. అట్లాంటి వాళ్ళకంటే ఏంటి ఈ మోకాలు నొప్పులు రావడానికి ప్రధాన కారణం? మోకాళ్ళు నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటిదంటే ఇలా గుజ్జు జరిగిపోతుండంది. చిన్న వయసు వాళ్ళకు కూడా, పెద్ద వయసు వచ్చిన తర్వాత 40-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే 40 నుండి 80 వరకు ఇందులో మరి గుజ్జు జరిగిపోతుంది. అరిగిపోవడానికి కారణం ఏంటిదంటే మనం సరి అయినటువంటి తిండి తినకపోవడము ప్రధాన కారణం. తినకూడని తినడం కూడా ప్రధాన కారణంగా ఉంటుంది. కాబట్టి తిండిని బట్టే, మనం తినే ఆహారాన్ని బట్టే మోకాళ్ళ నొప్పులకు కారణమవుతుంది. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? మనం పూర్వీకులు అయితే మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి మరి గుజ్జు పెరగడానికి మరి వాళ్ళు ఏం చేసేదంటే అడవుల్లో దొరికేటువంటి మరి తుమ్మ చెట్టు బంక ఉంటుందండి, గమ్ము, అది స్వయాన తినేవాళ్ళం. బంకం డైరెక్ట్ తినేవాళ్ళండి. మరి ఇంకా తవిసి బంక తినేవాళ్ళు, మద్ది చెట్టు బంక తినేవాళ్ళు. ఇప్పటి వాళ్లకు అది దొరకడం లేదు. అవి తింటారన్న విషయం కూడా తెలియదు. దొరికినా తినాలా తినద్దా? ఎందుకంటే వెనకటి కాలంలో చాక్లెట్ లేదండి, బిస్కెట్ లేదు. అదే బిస్కెట్ అనుకొని చాక్లెట్ అనుకొని తినేవాళ్ళు. అంత తీయగా అంత సంతోషంగా నేను కూడా తిన్నానండి. ఇప్పుడు గుట్ట ఎక్కి దిగాం కదా గాంధారికిలా, మల్లెక్కి దిగమన్నా దిగుతా. నాకు అంత గట్టిగా ఉందండి. మాకంటే 15 సంవత్సరాల పైన ఎక్కువ మీకు ఏజ్ ఉండొచ్చు అంట. 15-20 సంవత్సరాలు అనుకోండి. 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు మీ వయసు. సో దగ్గర దగ్గర 20 ఏళ్ళ వరకు మాకంటే పెద్ద అయినా. మేము ఆ గుట్ట ఎక్కి దిగితేనే మా కాళ్ళు పట్టుకొని పోయినాయి. మళ్ళీ ఏంటి సార్ అంటే ఈ మోకాళ్ళ నొప్పులకి మీరు ఇచ్చే మెడిసిన్ ఏంటంటే ఆయిల్ రూపంలో ఉంటుందా లేదంటే లేహ్యం లాగా ఉంటుందా, కషాయం లాగా, ఏంటి? మోకాళ్ళకు పట్టు వేయాలండి. ఏంటి సార్ ఇది? ఇది వావిలాకు. వావిలాకుతో మేము తయారు చేసినాం. ఈ రసం ఏదైతే ఉందో మోకాళ్ళకు రాయాలండి. ఇది దంపినటువంటి ఇది ఏదైతే ఉందో దీన్ని వేడి చేయాలండి. వేడి చేసి గుడ్డలో వేసి కాపడం పెట్టాలి. ఇది మాత్రం డైరెక్ట్ ఈ లిక్విడ్ మాత్రము మోకాళ్ళ పైన రాయాలండి. ఓకే, రాసి చూపెడతా ఇప్పుడు నేను దీన్ని. కానీ దీంతో పాటుగా మీరు ఏంటి అంటే ఇది ఒకటేనా మళ్ళీ నోటి ద్వారా ఏమైనా? లేదండి, టాబ్లెట్స్ ఉన్నాయండి మా దగ్గర. చక్కని వనమూలికలతో తయారు చేసినటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి. ఇది కూడా ఇలా కలిసిందండి. వెల్లుల్లి, శొంఠి, మరి ఈ ఆవిలాకు ఇందులో కలిపి చేయడం జరిగిందండి. మరి చాలా విలువైనటువంటి మెడిసిన్స్. ఇవి మిరియాలు కూడా దీంట్లో కలపడం జరిగింది. ఎన్ని రోజులు వాడాలి అంటే మనం 6 నెలల కోర్స్ ఉంటుందండి. ఇది 6 నెలలు కనుక మనం వాడినట్లయితే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది, నొప్పి తగ్గిపోతుంది, వాపు తగ్గిపోతుంది అండి. ఓకే 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 సార్. ఒకసారి ఇది మనకు అంటే ఏం లేదు, హాస్పిటల్కి వచ్చాము మేము. ఇక్కడే లైవ్లో మాకు పేషెంట్ అయితే ఉన్నారు. ఒకసారి ఇది ఏ విధంగా పట్టి వేయాలి, ఈ ఆకుపసర ఏ విధంగా మోకాళ్ళకి రాయాలి అనేది చూపిస్తానంటున్నారు. ఓకే సార్, చూద్దాం. తప్పకుండా అండి, చేసి చూపెడతాను. ఓకే, మనం ఇప్పుడు దంపుకున్నటువంటి ఔషధాన్ని మరి ఈ అమ్మకు లేపనం చేద్దాం. ఈ పేరేంటి అమ్మా? పద్మమ్మ. ఎంతకాలం అవుతుంది అమ్మా మోకాళ్ళ? సంవత్సరం అవుతుంది. మరి ఈ లిక్విడ్తో నేను మర్దన చేస్తాను, చూడండి. కొద్దిగా పెట్టుకోవాలండి ఇట్లా. ఈ పసరు లోపలికి ఇనికేలాగా, మరి ఈ లోపలికి వెళ్ళేలాగా మనం కాపడం పెడదాం ఇప్పుడు, చూడండి. ఇంతకుముందు మనం దంపుకున్నటువంటి మరి చెట్టు యొక్క ఆకు ముద్ద ఇది వేడి చేసినాం, కాపడం పెడుతున్నా, చూడండి. ఎక్కడైతే నొప్పి ఉందో ఇక్కడ బాగుంది అమ్మ నొప్పి. ఇక్కడ ఏమో దెబ్బ తాకింది అమ్మ, వాపు వచ్చినట్టుంది. నొప్పితోనేనా? కాపడం పెడదాం ఇక్కడ. అంతా కదులుతుంది కదా మీదంతా, ఉప్పు వచ్చింది కదా, వాపు ఉంది. అంటే మామూలుగా ఆయిల్ మసాజ్ కూడా చేయొచ్చండి? ఆయిల్ మసాజ్ కూడా చేయొచ్చండి. దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ పడతారు మీరు? వెల్లుల్లితో తయారు చేసినటువంటి మరి నూనె అండి అది. వేరే వేరే ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా అందులో కలపడం జరిగింది. ఏది చేసినా సరే మళ్ళీ ఇప్పుడు కాపడం లాగా అయితే పెట్టాలి. అవునండి. ఓకే, అట్లా చేయడం వల్ల అక్కడ ఉన్న
శ్వేతరంధ్రాలు ఓపెనే ఆయిల్ అనేది లోపలికి ఇంకుతారు. అవునండి, ఈ కాపడం పెట్టడం ద్వారా ఈ వేడికి నాసికా రంధ్రాలు ఓపెన్ అవుతాయి. మరి ఈ రాసినటువంటి పసర ఏదైతే ఉందో ఈ వేడి ద్వారా నాసికా రంధ్రాల గుండా లోపలికి వెళ్ళి ఎక్కడైతే వాపు ఉందో అది వాపు కారణమైంది ఏంటిదో, రక్తం గడగట్టిందా, ఏదైనా నీరు చేరిందా మనకు తెలియదు. కాబట్టి ఈ వేడి వల్ల మరి లోపల ఉన్నటువంటి నీరు రక్తము మరి ఆవిరి రూపంలో మరి ఈ వేడి రూపంలో కరిగి కొంత బయటికి వెళ్ళిపోతుంది. కొంత మరి శరీరంలో మళ్ళా రక్తంలో కలిసి బయటికి వెళ్ళిపోతుందండి. ఈ కాపడం పెట్టినటువంటి ఈ మనం దంపికున్నాం కదా ఇంతకుముందు, ఈ దంపినటువంటి దాన్ని వేస్ట్ అని మీరు అనుకోకూడదు. దీన్ని తిరిగి మళ్ళీ ఇదే లిక్విడ్లో వేసి ఎక్కడైతే నొప్పి ఎక్కువ ఉందో అక్కడ మనము ఈ విధంగా పెట్టుకోవాలండి. ఒకవేళ ఆగని పక్షంలో మనము గుడ్డతో కట్టుకోవాలి. మోకాల గుజ్జును పెంచుతుంది, మోకాల నొప్పులను తగ్గిస్తుంది. ఈ విధంగా పెట్టి మనము కట్టు కట్టుకోవాలండి. కట్టు కట్టుకొని రాత్రి అంతా పడుకున్నట్లయితే మరి ఆ నొప్పిని తగ్గిస్తుంది, ఆ వాపును తగ్గిస్తుంది. అందులో పేరుకపోయినటువంటి రక్తం కావచ్చు, నీరు కావచ్చు, అవన్నీ కరిగిస్తుంది. మళ్ళీ తిరిగి మరి నొప్పి తగ్గి మామూలుగా మనం నడిచేటువంటి పరిస్థితికి వస్తాం. సరే, ఇప్పుడు ఇది కట్టుకట్టాం కదా, అది దాంతో పాటుగా ఆయిల్ మసాజ్ కూడా చేయాలండి. అవునండి, ఆయిల్ మర్దన చేయాలి. ఓకే ఓకే. మర్దన చేయడం ద్వారా ఏమవుతుందంటే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది, నొప్పిని తగ్గిస్తుంది. ఎందుకంటే చాలా విలువైనటువంటి ఔషధాలతో తయారు చేయడం జరిగింది. మరి అవునండి, ఆ చెట్టుతోనే మేము వేసి తయారు చేసినామండి, నూనెలో వేసి కాసి తయారు చేసినాం. అవునండి, చాలా మందికి ఇస్తున్నాం మేము. ఆయుష్ నుండి పరిశోధన చేయబడినటువంటి ఆయిల్ ఇది. మరి చాలా మంది తీసుకెళ్తా ఉన్నారు, మరి చక్కని గుడ్ రిజల్ట్ ఉందని చెప్తా ఉన్నారండి. మరి మోకాల నొప్పుల మనకు వారం రోజుల్లో కనబడుతుంది అండి. వారం రోజుల్లో కనబడితే నొప్పి తగ్గిపోద్ది అండి, వాపు తగ్గిపోద్ది, నొప్పి తగ్గిపోద్ది. పూర్తిగా తగ్గాలంటే మనము కనీసానికి ఒక 6 నెలలన్నా వాడాలండి. వారంలో రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది, 100% గ్యారంటీ. టాబ్లెట్స్ కూడా ఉన్నాయండి, ఈ టాబ్లెట్స్ వాడాలి, కాపడం పెట్టుకోవాలి. ఇది నూనె మర్దన చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా తప్పక మోకాళ్ళ నొప్పులు మరి తగ్గిపోతాయండి, మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది, మరి మనం మళ్ళీ తిరిగి మామూలుగా నడవడానికి అవకాశం ఉంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ప్రతి ఇంట్లో కూడా చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ఇంటికి ఒక ఇద్దరికైనా ఈ మోకాళ్ళ నొప్పులు ఉంటా ఉన్నాయి. అవునండి, అలాంటి వాళ్ళకి అందరికీ కూడా మంచి ఉపశమనం లభించే విధంగా మంది అయితే ఉంది అంటా ఉన్నారు. 30-40 సంవత్సరాలు దాటిందంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి. మీ వయసు వాళ్ళకు కూడా వస్తాయి. కాబట్టి మీరు కూడా వాడుకోవచ్చు, మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే వాడి చూడండి, మీరు రిజల్ట్ చెప్పండి. నేనైతే లైవ్ లో చెప్తా ఉన్నాను, మరి నేను తీసుకెళ్లి వాడి మా అమ్మకి అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, చూసి రిజల్ట్ ఎట్లా ఉందో నీకు ఒక వారం తర్వాత కాల్ చేసి చెప్తా. తప్పకుండా చెప్పండి అండి, 100% గుడ్ రిజల్ట్ ఉంది. మీ అమ్మ చెప్తుంది వారం రోజుల్లో చాలా బాగుంది బిడ్డ అని చెప్పకపోతే నన్ను అడగండి. ఓకే, థ్యాంక్ యూ సార్.